తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలను జరుపుకోవాలని పిలుపునివ్వడంతో మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఈ వేడుకలను ఘనంగా నిర్వహించాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గజ్వేల్లో వ్యవసాయ మార్కెట్లో సభను ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి గజ్వేల్ నియోజకవర్గంలోని సుమారు అన్ని మండలాల నుంచి 15,000 పై చిలుకు నాయకులు, అధికారులు, మహిళలు, విద్యార్థులు పాల్గొన్నారు. తెలంగాణ వ్యాప్తంగా మూడు రోజుల పాటు తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాల వేడుకలు జరుపుకోవాలని పిలుపునివ్వడంతో ఈ నెల 16వ తేదీ నుంచి 18 వరకు మూడు రోజుల పాటు రాష్ట్ర వ్యాప్తంగా వేడుకలు ఘనంగా నిర్వహించాలని నిర్ణయించింది రాష్ట్ర ప్రభుత్వం. ఈ సందర్భంగా గజ్వేల్లో వ్యవసాయ మార్కెట్లో సభ ఏర్పాటు చేశారు. అనంతరం నాయకులు మాట్లాడుతూ రాజరిక వ్యవస్థ నుంచి ప్రజాస్వామిక వ్యవస్థలోకి జరిగిన తెలంగాణ సమాజ పరిణామక్రమం 2022 సెప్టెంబర్ 17 నాటికి 75 సంవత్సరాల్లోకి అడుగు పెడుతోందని, ఈ నేపథ్యంలో 2022 సెప్టెంబర్ 17 తెలంగాణ జాతీయ సమైక్యత దినంగా పాటిస్తూ సెప్టెంబర్ 16, 17, 18 తేదీల్లో మూడు రోజుల పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ జాతీయ సమైక్యత వజ్రోత్సవాలు ప్రారంభ వేడుకలు ఘనంగా నిర్వహించాలని సభాముఖంగా తెలియజేశారు. సెప్టెంబర్ 17వ తేదీ నాడు అన్ని జిల్లా కేంద్రాల్లో మంత్రులు, మున్సిపాలిటీ, పంచాయతీ కేంద్రాల్లో ఉన్న అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్ రెడ్డి, గడ ముత్యం రెడ్డి, ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, ఎమ్మెల్సీ యాదవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.